नेल्लूरु जिल्ला आत्मकूरु जरुगुतुन्न बै एलक्षन बहुजन समाजवाद पार्टी तरफुन अड्वकेट नंदा ओब्लेस आरटीओ कार्यालयंलो नामिनेशन दाखलु चेशारु। ई संदर्भंगा मात्लाडुतू बीएसपी पार्टीनि गेलिपिंचालनि कोरारु। पेद बड़ुगु बलहीन प्रजल अभ्युन्नतिकि कृषि चेस्तानि आत्मकूरु प्रजलकु एल्लवेलला अंदुबाटुलो उंटानि तेलिपारु। ఆత్మకూరుని అధోగతి పాలు చేసిన వైసీపీని మతోన్మాద బీజేపీని ఓడించాలని ఆత్మకూరు నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదని విమర్శించారు। ప్రజల్లో ఉండి పని చేసే బహుజన సమాజ్వాద్ పార్టీ ఏనుగు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు। బహుజన సమాజ్ పార్టీ సంబంధించినటువంటి బై ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీ కండిటగా ఓబ్లేస్ గారిని పార్టీ నిర్ణయించింది। అమెరికాకు सेंट्रल पार्टी नीचे बेंजी महाराज गार अभी रखा सहक मरी एन बहुजन समाज पार्टी की बै एलक्षन पोटे अवकाश अंदर की जय भीम। यह ने इवे मूडवन जरग तलबेन आत्मकूर बै एलक्षन संबंधी बहुजन समाज पार्टी जातीय अध्यक्षरा मायावती गार आदेश मेरे को राष्ट्र अध्यक्ष अदे विधा మా స్టేట్ కోఆర్డినేటర్ బాలయ్య గారు అదే విధంగా ఉపాధ్యక్షులు గౌతమ్ గారు ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఆత్మకూరులో బై ఎలక్షన్స్ కంటెస్ట్ చేసే విధంగా కృషి చేసినందుకు ధన్యవాదాలు। ఈ కృషి చేయడానికి ప్రధాన కారణం మెజారిటీ ప్రజలు రాజ్యాధికారం సంపాదించాలనేది ఏకైక లక్ష్యం। ముఖ్యంగా ఈ ఆత్మకూరుకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి। ఎందుకంటే ముఖ్యంగా ఆత్మకూరులో గత గడిచినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారో ఆయన మినిస్టర్గా ఉన్నారో ఆయన గత 8 సంవత్సరాల నుంచి ఆత్మకూరును ఆత్మకూరులో ఎమ్మెల్యే గాను తదుపరి 3 సంవత్సరాలు మినిస్టర్ గాను కూడా ఆత్మకూరుకి ఉన్నాడు। అయితే ఆ ఈ 8 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి సేవలు ఏందో ఆత్మకూరు ప్రజలు గుర్తించుకోవాలి। ఒకసారి ఆత్మకూరుకి చాలా రకాలైనటువంటి తాగునీరు సాగునీరు రోడ్లు అదే విధంగా కొన్ని కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీల మీద ఎన్ని సార్లు కూడా ఇక్కడ దాడులు జరిగినా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పొలాలు దౌర్జన్యాలు జరిగినా కూడా ఎప్పుడూ కూడా నోరెత్తనటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయినటువంటి ఈ ఇట్లా జరిగింది ఇవన్నీ కూడా పోవాలంటే ఇప్పుడు ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఏమైతే చెప్తున్నాడు ఆయన ఆశయాలని నేను నిర్వర్తిస్తాను అంటున్నాడు। ఆయన ఆశయాలు అంటే ఏంటో మీరు చెప్పాలి ఫస్ట్ ఏంటి ఆశయాలు ఈ ఆత్మగురికి గుంతర రోడ్లో తిరగడం మీ ఆశయాలు అయితే గుంతర రోడ్లో తిరగడం మేము ఒప్పుకోం। అదేవిధంగా ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా 3 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారు। అయితే ఆత్మగురికి వచ్చి ఒక పరిశ్రమ ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు। ఈ వచ్చినటువంటి ఒక చిన్న పరిశ్రమ కూడా ఇతర జిల్లాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి।